మనతో మాట్లాడబోతున్నాడు ఈ సమయంలో వాక్యం ద్వారా ఈ సమయమే వచన కే ద్వారా ప్రభు హంసే బాతే కర్నే జా రహా హై ప్రియులారా మనము ఒక ట్రైన్ ఎక్కినప్పుడు ప్రియో జబ్ హమ్ ఏక్ ట్రైన్ చర్తే హై ఆ ఎక్కినప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ చెప్తారు మనకు जब हम ट्रेन में चढ़ते हैं तो वो हमें कुछ नियम बताते हैं वाटन मनो इनाल उसको हमें सुनना जरूर है इंट में कादो सिर्फ सुनना ही नहीं पाटन सर उसका पालन भी करना है ट्रेन एक क्यों ट्रेन चढ़े कुछ रूल्स होते हैं कुछ नियम होते हैं वाटन मनो इनाल उसको हमें सुनना है केवल इंट में कादो पाटन सर सुनना ही नहीं पालन भी करना है फ्लाइट एक क्यों फ्लाइट चढ़े फ्लाइट ఎక్కిన తర్వాత ఫ్లైట్ చెన్నై కే బాద్ వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు మనకు వో కుచ్ బాతే హమే బతాతే వాళ్ళు నుంచోని వో ఖడే హోకర్ వాళ్ళు యాక్షన్ ద్వారా చెప్తా ఉంటారు యాక్షన్ కే ద్వారా హమే బతాతే హై ఎమర్జెన్సీ లో ఏం చేయాలి ఎమర్జెన్సీ మే క్యా క్యా కర్నా హోతా హై అప్పుడు మన భయం మోడతా ఉంటుంది తో హమే డర్ లగ్తా రహతా హై ఫస్ట్ సర్ నే ఫ్లైట్ ఎక్కియా జబ్ పెహ్లీ బార్ మే ఫ్లైట్ చడా థా ఫ్లైట్ ఎక్కితే ఆ ఎయిర్ హోస్టల్ దగ్గరికి వచ్చింది ఎయిర్ హోస్టెస్ మేరే పాస్ ఆయి వసంతరావు బ్రదర్ నేను ఇద్దరమే వసంతరావు బ్రదర్ ఓ మే దోనో థే బ్రదర్ ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాను బ్రదర్ థే ఇస్లే మే థోడా హిమ్మత్ సే థా ధైర్యంగా ఉన్నా నేను హిమ్మత్ సే థా వా గేట్ దగ్గర కూర్చున్నాను నేను గేట్ కే పాస్ హి బైఠా హువా థా ఆ వచ్చింది వా ఆకే కేతి హై ఆ గారు మీకు ఈ గేట్ ఓపెన్ చేసుకోవటమను ఈ పారాషూట్ పెట్టుకోవటం వచ్చా ఉస్నే ముస్సే కహా ఈ ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ కర్నా ఆర్ పారాషూట్ లగానా ఆప్కో ఆతా హై క్యా अब ये नहीं गेट ओपन पैराशूट तो मैं डर गया मैंने कहा ऐसे क्यों बोल रही है गेट इमरजेंसी गेट क्यों ओपन करना और पैराशूट क्यों लगाना है वो फ्लाइट है वो नहीं थे अंदर उसने कहा अगर फ्लाइट में कुछ हो गया तो अब्बा ये अदे माटला मैंने जो डर से सोचा था वो हेयर हॉस्टेस मुझसे वही बातें कर रही थी उनके धड़क से मेरे दिल की धड़कन तेज हो गई ब्रदर ने अड़के मैंने ब्रदर से पूछा ये दर्द चांटने ऐसे क्यों बोल रही है ब्रदर का अर्थ नहीं ब्रदर को समझ में आ गया लेद ले ब्रदर को सारू अट्ला चुप्तार ले इंस्ट्रक्शन चुप्तार ले उन्होंने कहा कुछ नहीं ब्रदर हमको काम है उन्हें ये इंस्ट्रक्शन जरूर देने होते मैंने सुना पाठनशाला अब उसका पालन करना है पाठनशाला फ्लाइट खराब आई पे कदा कब पालन करना है जब फ्लाइट खराब हो जाएगा तो मैंने प्रार्थना की फ्लाइट ने मी ओका कम से कम 10000 दूतल ने తీసుకొచ్చి ఈ ఫ్లైట్ ని దూతల తో చక్కగా హైదరాబాద్ దింపయ్యాలి तो मैंने प्रार्थना किया कि प्रभु अपने 10000 दूतों को इस फ्लाइट के साथ रखो वही इस फ्लाइट को अच्छे से लैंड करे पायलट को మంచి జ్ఞానం బుద్ధి పైలట్ కు అచ్చా జ్ఞానం ఔర్ బుద్ధి ది చూడండి देखिए నేను ఫ్లైట్ ఎక్కాను मैं फ्लाइट चढ़ा ఆ ఇన్స్ట్రక్షన్స్ విన్నా నేను सारे इंस्ट्रक्शन मैंने सुने విన్నాను सुना వాటిని కొన్నిటిని నేను పాటించాలి మనం कुछ का पालन हमें जरूर करना है కొన్ని పాటించాలి पालन करना है మనకది పనికొస్తుంది तो हमारे ही आगे काम में आएगा మనం డ్యూటీ ఎక్కాను అంటారు कुछ लोग कहते हैं मैं ड्यूटी में चढ़ गया हां ये ड्यूटी ఎక్కనండి అంటారు ఆ చెడి మే డ్యూటీ చడ గయా अपना ड्यूटी ఎక్కినప్పుడు కొన్ని రూల్స్ పాటించాలి ड्यूटी में जाते हैं तो कुछ नियम्स का पालन भी करना पड़ता है ఇనాలా सुनना है పాటించాలి पालन करना ఈ రోజు వాక్యం आज का वचन నేను మూడు అంశాలు చెప్పబోతున్నాను तीन बातें बताने जा रहा हूं మూడు అంశాలు చెప్పబోతున్నాను तीन बातें ఒకటి ఎక్కుట एक चढ़ना రెండోది వినుట दूसरा सुनना విన్నది పాటించుట सुनकर पालन करना జాగ్రత్తగా నేను ध्यान से सुनिए మూడు అంశాలు तीन बाइबल లో మూడు అంశాలు బైబిల్ में तीन बातें మూడు సంఘటనలు तीन घटनाएं ఒకటి ఎక్కుట एक चढ़ना రెండోది వినుట दूसरा सुनना మూడోది పాటించుట తీసరా పాలన కర్నా ప్రియులారా ప్రియో క్రైస్తవులకి ఎక్కే అనుభవం చాలా గొప్ప అనుభవం క్రిస్టియనుల के लिए चढ़ने का अनुभव बहुत ही महान अनुभव చాలా గొప్ప అనుభవం बहुत महान अनुभव ఎందుకంటే क्योंकि ఒక రోజు మనం మేఘాల మీదకి ఎక్కబోతాం एक दिन हम बादलों पे चढ़ने जा रहे हैं మనం మేఘాల మీదకి ఎక్కబోతాం बादलों पे चढ़ने जा रहे हैं మేఘాల మీదకి ఎక్కినప్పుడు बादलों में चढ़ते समय ఈ లోకాన్ని మనం చాలా చిన్నగా చూస్తాం ఈ సంసార కోహం బహుత్ హి చోటా దేఖేంగే ఒక రోజు ఒక వ్యక్తి ఏక్ దిన్ ఏక్ వ్యక్తి ఈ రోజు వాకింగ్ కెళ్ళినప్పుడంట జబ్ వో రోజ్ వాకింగ్ మే జాతా హై ఈ కొండలన్నిటినంట ఇట్లా మెడ ఎరక తీసుకొని చూసేవాడంట వో హమేషా పహాడోం కో ఆసే సర్ ఉంచా ఉఠాకే దేఖతా థా ఆయన కొన్ని సమస్యలు ఉన్నాయంట ఉస్కి కో సమస్యే హై దేవుని బిడ్డ ఆయన వో పరమేశ్వర్ కా హి సమస్య ఆయన అనుకునేవాడంట వో సోస్తా థా ప్రభువా నా సమస్యలన్నీ కొండలాగా ఉండేయ్ ఆయన మేరి సారి పరిశానియ ఆ సమస్యే పహాడ్ కి తరహ హై ఈ కొండలు చూస్తుంటే నిజంగా నా సమస్యలు ఎంత ఉన్నాయి ఇన్ పహాడో కో దేఖతా హూ తో మేరి సమస్య ఇత్నీ బడి హై కర్ యా ఎప్పుడు ఈ సమస్యలు పోతాయి ఆయన ప్రభు మేరి సమస్య కబ్ జాయేంగి అని చెప్పి చాలా బాధపడేవాడంట ఐసా సోచ్ కర్ బహుత్ దుఖ్ హోతా థా చాలా బాధపడేవాడంట బహుత్ హి దుఖిత్ హోతా థా ఒక రోజు ఆయన ఏక్ దిన్ ఫ్లైట్ ఎక్కడంట ఓ ఫ్లైట్ చెడా ఫ్లైట్ ఎక్కుతూ ఎక్కుతూ ఫ్లైట్ చెడక జాతే జాతే ఆ కొండల వైపు చూస్తే చాలా చిన్నగా కనపడుతుంది
उन पहाड़ों को देखा तो वो उसे बहुत छोटी दिखाई बहुत ही छोटी दिखाई दे रही थी। तब उसने सोचा मुझे प्रभु में ऊंचे स्थानों में चढ़ना है, विश्वास अभिवृद्धि पंदाली, विश्वास मुझे बढ़ते जाना है, अब ना समस्या चिन्नगा चूस्ता अपनी सारी समस्याओं को छोटा देखूंगा, चिन्नगा चूस्ता सबको मैं छोटा देखूंगा, ఈ సమస్యలు నాకంటే చిన్నగా ఉన్నాయి, ఈ సమస్య మేరే సే ఛోటీ హై, నేను చేయలేదు, ఎట్లా ఈ కొండలు చిన్నగా ఉన్నాయో, జిస్ తరహ ఈ పహాడ్ ఛోటే హై, ప్రియారా అట్లానే బైబిల్లో మూడు అనుభవాలు ఉన్నాయి, బైబిల్లో తీన అనుభవాలు, ఈ మూడు అనుభవాలు రక్షణ పొందిన క్రైస్తవుల్లో ఉండాలి ప్రియారా, తీన అనుభవ ఉద్ధార పొందిన క్రిస్టియన్ కి అందరూ మనం తెలుసుకోవాలి కూడా, ఇస్కే బారే మే జాన్నా భీ జరూరీ హై, ఒకటో అనుభవము, పెహలా అనుభవ, రండి దేఖే నిర్గమకాండము, నిర్గమన్ కి పుస్తక ఒకటో అనుభవము, పెహలా అనుభవ, నిర్గమకాండము, నిర్గమన్ అందరు నిర్గమకాండం తీయండి, సబ్ నిర్గమన్ నికాలియే, నిర్గమకాండములో నిర్గమన్ మే మనం నిర్గమకాండం చూస్తుంటే మోషే మనకు గుర్తొస్తాడు, నిర్గమన్ కి పుస్తక పడతే హే తో మూసా యాద్ ఆతా హే, మోషే లేవీల యొక్క వంశస్థులో పుట్టాడు, మూసా లేవీయం కే వంశ మే పేదా హువా, ఈ మోషే అనే మాటని ఈ ఐగుప్తు యొక్క ఆ రాణి రాణి పెట్టింది, ये मूसा नाम जो है मिस्र देश की रानी ने रखा, ఇది మా ఐగుప్తులో భాషలో ది మో మాసా అని, మిస్ర్ की भाषा में इसको मासा बोलते हैं, मासा 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 అనే పదాన్ని వీళ్ళు అంటే మాసా అంటే బయటికి తీయటం అని అర్థం, మాసా मतलब बाहर निकालना, బయటికి తీయటం అని అర్థం, बाहर निकालना, ఆ పదం నుంచి వచ్చిందే మోషే, उसी शब्द से आया है मूसा, मोशा ने नीट लो नीचे बैठ के दिशा, मूसा को जल से बाहर निकाला, आ रानी के दुरिके, वो रानी को मिला, आ रानी पर्यवेक्षण लो पेरियड, वो रानी के ही पालन पोषण में, कानी तल्ले आयन की पॉलिच, लेकिन माँ ने ही उसको दूध दिया, तल्ली आयन की आल यक्का आ इज़राइल यक्का कष्टालु दुक्काल गुरुंची आ तल्ली रोज चेप्तू उंडेदी, वही माता इज़राइलियों के कष्ट और दुखों के बारे में रोज उसे बताती रहती, ఒక తల్లి చెప్పినటువంటి శిక్ష వలనే ఈ నిర్గమకాండం గాని ఈ యొక్క మరి సంఖ్యా లేవీ కాండం గాని సంఖ్యా కాండం గాని ద్వితీయోపదేశ కాండం గాని అది మోషే మనకు కనబడతాడు, उस माता के ही आज्ञा दी गई है, उसी के द्वारा ये निर्गमन की पुस्तक, मोशा को तो साक्ष्य उन्हें व्यवस्था विवरण ही हमें पूरा मूसा के बारे में ही दिखाई देता है, मोशा की देव को साक्ष्य चेप्पाडु, मूसा को परमेश्वर ने एक गवाही बताई, ना इल्लंतट्ल नम्मकमैन वाडु, वो मेरे पूरे घराने में भरोसेमंद है, प्रियरा प्रियो 6 లక్షల జనాంగాన్ని నడిపించినట్టు 6 లక్ష లోకంకు చలానే వాల మూసా, ఈ నాడు మన కుటుంబంలో నలుగురునే మనము సరైనట్టుగా సరిగా మనము వాళ్ళని పరివర్తించలేకపోతున్నాం, ఆజ్కల్ అప్నే పరివార్ కి 4 లోగ్ హోతే హై ఉస్కో భీ హమ్ ధంగ్ సే నహీ చలా పాతే, కాని 6 లక్షల జనాన్ని నడిపించువా, లేకిన్ వో 4 6 లక్ష లోకంకు ఉస్నే చలాయా, ఎంత నమ్మకస్తుడు, ఎంత భరోసామంద థా, కిత్నా ఇజ్జత్ సే చల్నే వాలా థా, యుద్ధ నైపుణ్యుడు, కిత్నా యుద్ధ మే శూర్వీర్ థా, ఎంత ధైర్యం కలిగిన వాడు, కిత్నా హిమ్మత్ సే భరా హువా, దేవుని దగ్గర ఎంత గోజారే వాడు, పరమేశ్వర్ సే కిత్నీ వింతీ కర్తా థా వో, ప్రియారా ప్రియో నిర్గమకాండము 40 అధ్యాయాల్లో, నిర్గమన్ కి పుస్తక 40 సారే అధ్యాయమే 20 నుండి అంటే 19 నుంచి చూసుకోవాలి మనం, నిర్గమన్ 19 అధ్యాయ సే హమే దేఖ్నా హై, 19 నుంచి 23 వరకు ఒక చట్టం ఉంది, 19 అధ్యాయ సే 23 తక్ కుచ్ కానూన్ దియే గయే, ఒక చట్టం ఉంది, కానూన్ దియే, ఆ చట్టమే మన భారతదేశంలో మన అంబేద్కర్ రాసిన దాంట్లో కనపడతా ఉంటుంది, यही कानून हमारे भारत देश के कानून में जो अंबेडकर ने लिखा है दिखाई देता है, दानलो कनपड़ता उंटदि, उसमें दिखाई देता है, आ सट्टम कनपड़ता उंटदि, कानून दिखाई देता है प्रियो, आदि 20 अध्याय నుంచి 23 వరకు మనకు కనపడదా సట్టం, अध्याय 20 से 23 अध्याय तक वो कानून हमें दिखाई देता है, आदि मोशे मरी सीनाई కొండ మీద అది దేవునితో పొందాడు, मूसा ने सेनाई पर्वत पर परमेश्वर के द्वारा वो कानून पाए, ఈ రోజు మనము आज के दिन हम ఎక్కుట వినుట పాటించుట, आज के दिन चढ़ना सुनना पालन करना, మోషేని దేవుడు సీనాయి కొండ మీద పిలిచాడు, మోషా కో పరమేశ్వర్ నే సీనాయి పహాడ్ పర్ బులాయా, నిర్గమకాండం 19వ అధ్యాయం చూస్తే, నిర్గమన్ 19వ అధ్యాయ దేఖే, నిర్గమకాండం 19వ అధ్యాయము, నిర్గమన్ 19, ఇజ్రాయేలులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమైందే వారు సీనాయి అరణ్యానికి వచ్చిరి, ఇజ్రాయేలు కో మిస్ర్ దేశ్ సే నిక్లే హువే జిస్ దిన్ 3 మహీనే బీతే ఉసి దిన్ మే సీనాయి కే జంగల్ మే ఆయే, వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యానికి వచ్చి ఆ అరణ్య ముందు దిగిరి అక్కడ ఆ పర్వతము ఎదుట ఇజ్రాయేలు విడిసిరి, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా
యెహోవా పర్వతము నుండి అతన్ని పిలిచి నీవు యాకోబు కుటుంబములతో ముచ్చటించి ఇజ్రాయేలు తిరుగుపోసింది ఏమనగా అని మాట్లాడాడు. और जब वे रफीदीम से पूछ करके सेना के जंगल में आए तब उन्होंने जंगल में डेरे खड़े किए और वहीं पर्वत के आगे इजराइलियों ने छावनी डाली. तब मूसा पर्वत पर परमेश्वर के पास चढ़ गया और यहोवा ने पर्वत पर से उसको पुकार कर कहा, यहोवा के घराने से ऐसा क्या है और इजराइलियों को मेरा यह वचन सुना. देखिए प्रियो, अखड़ा वहाँ पर वाले नित्य निबंधन इच्छा, वहाँ पे हमेशा के वाचा उनसे बांधी, नित्य निबंधन इच्छा, हमेशा की वाचा. आ निबंधन वाचा क्या है? मन की आजकल चट्ट मारी हमारे लिए कानून बन गया है. चट्ट मारी कानून बन गया है. वो मोशे मूसा 40 दिनालु ప్రశాంతంగా మనకున్న సమయంలో ఇంతగా మనం దీన్ని మనం చదవలేదు చెప్పలేం కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ప్రకారంగా మనం ఈ వాక్యాన్ని విందాం. ప్రభు నే హమే జో జ్ఞాన్ దియా హై ఉస్కే అనుసార్ యే వచన్ కో సునేంగే. ప్రియులారా, ప్రియం, తర్వాత 24వ అధ్యాయము చూస్తే, ఉస్కే బాద్ 24వ అధ్యాయ దేఖే, 24వ అధ్యాయము 18వ వచనం, 24వ అధ్యాయ 18వ వచనం, 18వ వచనము 18వ వచనం, అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రెయ్యం బావుల్లో 40 దినములు ఉండెను. మూసా బాదల్ కి బీచ్ మే ప్రవేశ్ కర్కే పర్వత్ పర్ చడ్ గయా ఔర్ మూసా పర్వత్ పర్ 40 దినో 40 రాత్రులు. దేవుడు 19వ అధ్యాయములో ఇజ్రాయెల్ అందర్ని గుంపుగా గూర్చి అందులో నుంచి మోషేని ప్రత్యేకించి పిలుచుకున్నాడు. పరమేశ్వర్ నే 19వ అధ్యాయం మే ఝుండ్ మే సబ్ లోగోన్ కో బులాయా ఔర్ ఉస్మే సే మూసా కో అలగ్ సే లేకర్ చున్ లియా. మోషా తోటి కొండ మీద దేవుడు మాట్లాడాలనుకున్నాడు. మూసా సే పర్వత్ పర్ పరమేశ్వర్ నే బాత్ కర్నా చాహా. మోషే కొండ మీద ఉపవాసం ఉన్నాడు 40 దినాలు. మూసా పహాడ్ పర్ ఉపవాస్ రఖా 40 దిన్. నిజంగా ప్రియులారా, సచ్మే ప్రియం, దేవుని సన్నిధిలో గనక మనము గడపాలని గనక మంచి ఆశ గనక పట్టుదల ఉంటే మనకి ప్రభు కే సమ్ముఖ్ మే హమే సమయ బితానా హై కర్కే ఆశా సే హమ్ బైఠే రహెంగే. కొన్నిసార్లు మన సమస్యలు కూడా కై బార్ హమారే జీవన్ మే సమస్యాయే మనకు మించినవిగా ఉంటాయి. హమ్సే బడకర్ దిఖాయి దేతి హై. వాట్ని ఆలోచిస్తే అబ్ ఉస్కే బారే మే సోచెంగే మన తల బద్దలైపోతుంది. హమారా సర్ ఫట్ జాయేగా. బద్దలైపోతుంది. ఫట్ జాయేగా. బీపీలు వస్తుంది. బీపీ ఆ జాయేంగే. షుగర్ వస్తుంది. షుగర్ ఆ జాయేంగే. భయంకరమైన శోధన వస్తుంది. భయానక భయానక పరిశోధన. కొంతమంది వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకుంటారు ఆ సమయంలో. కై లోక్ సోచ్ సోచ్ కర్ అప్నే ప్రాణో కో భీ నికాల్ దేతే హై ఉస్ సమయ. కానీ ప్రియులారా, లేకిన్ ప్రియో, ఉపవాసం ఉండి గనక, ఉపవాస్ రక్కర్ దేవుని సన్నిధిలో గనక, ప్రభు కే సమ్ముఖ్ కన్నీరు గాచి ప్రార్థన చేస్తే, ఆసు బహాకర్ అక్కడ ప్రార్థన చేస్తే ఆకలి కూడా అవుతుంది. ప్రియులారా, భూఖ్ భీ నహీ లగే. ఎందుకంటే క్యూంకి 40 దినాలు నేను ఉపవాసం ఉండేవాడు. 40 దిన్ మే ఉపవాస్ రక్తా థా. మంచి నీరు కూడా తాగేవాడు. పానీ భీ నహీ పీతా థా. మంచి నీరు కూడా తాగేవాడు. పానీ భీ నహీ పీతా థా. ఎందుకంటే సమస్యలు అలాంటి సేవా భారం, నాకేం తెలియదు, నాకేం తెలియదు, పాస్టర్ అమ్మ తిరిగిన వాడిని కాదు, పాస్టర్ సేవ చేసిన వాడిని, రక్షణ పొందిన వాడిని కాదు, హవారా టైప్ గా తిరిగిన ఆంధ్రాలోని చదువుకున్నప్పుడు హవారాగా తిరిగిన వాడిని, నాటకాలు ఆడుకుంటూ మిమిక్రీలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆర్కెస్ట్రాలో క్యాబరే డాన్స్ చేసుకుంటూ తిరిగిన వాడిని నేను. బాధ్యత లేకుండా ఒక్కడే కుమారుడు కాబట్టి తల్లిదండ్రులు గారాభంగా పెంచే లేచేదే 11:30కి ఎంత నాకు ఎంజాయ్ అంటే ఎప్పుడు నాతో పాటు 10 మంది స్నేహితులు ఉండేవాడు. హమేషా మేరే సాథ్ 10 మిత్రులు హోతే థే. నాకు అసలు సుఖం దుఃఖం అంటే తెలిసేది కాదు. ముజే పతా హీ నీ చల్తా దుఃఖ్ క్యా హోతా హై. ఏ పంటే తెలిసేది కాదు. రోనా క్యా హోతా హై పతా నహీ. ఎంజాయ్ ఎంజాయ్. ఎంజాయ్ హీ ఎంజాయ్. ఎంజాయ్ ఎంజాయ్. ఎంజాయ్ హీ ఎంజాయ్. ఇలారా ప్రియో, జాగ్రత్త గమనించండి. ధ్యాన్ దీజియే. అలాంటి సమయములో ఏసే సమయమే దేవుడు నన్ను ఢిల్లీ తీసుకొచ్చి పరమేశ్వర్ ముజే ఢిల్లీ లే గయా. సరే, ఉద్యోగం అనేది దేవుని దృష్టిలో ఒక సాకే. ఏ నౌకరీ తో ప్రభు కి దృష్టి మే ఏక్ బహానా హై. దేవుడు ఎన్ను ఒకలాంటి ఈ యొక్క మన ఇండియాకి క్యాపిటల్ నన్ను తీసుకొచ్చాడు. పరమేశ్వర్ ఇస్ భారత్ కి క్యాపిటల్ మే ముజే లేకే ఆయా. ఒక బాధ్యత ఇచ్చాడు నాకు. ఏక్ జిమ్మేదారీ ముజే ది. సేవ. సేవ. అది సేవ బాధ్యత. ఓ సేవ కి జిమ్మేదారీ. ఈ సేవ ఎలా జరపాలి ప్రభు? ప్రభు ఈ సేవకు మే కేసే చాలా. నాకు అసలు ఏమీ రాదే. నేను తో కుచ్ నహీ ఆతా.
బైబిల్ చదవడమే తెలియదు బైబిల్ పడినా నేను పతా ఎప్పుడు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మా అమ్మ చెప్పేది అయ్యా బైబిల్ చదువుకయ్యా అని తో మేరీ మమ్మీ బోల్తీ థీ ముస్సే బైబిల్ పడా కరో ఒక కొత్తర మనం ఎర్రగా ఉండేది అట్ట కొత్తర మనం ఉండదు కాబట్టి ఏక నయా నియమ్ హోతా థా జిస్కా గత్తా రెడ్ కలర్ కా హోతా హై అది నా బా నా సెల్ఫ్ లో ఉండేది వో మేరే సెల్ఫ్ మే రహతా ఎప్పుడన్నా కొంచెం బాధ వచ్చినప్పుడు చూసుకునేవాడిని కబీ కోయ్ పరిషానీ లగ్తీ థీ తో బైబిల్ ఖోల్తా థా ఈ సువార్తని ఒకే రకంగా ఉండే ఏ సారే సుసమాచార్ ముజే ఏక్ జసే లగ్తా హా మాసల మాకసల ఆప్ దాత మా చేయగాదు ముజే కుచ్ సమజ్ మే నహీ ఆతా థా మన కర్మశ్రీ బైబిల్ లో ఉండే మే సోచతా థా బైబిల్ మేరే లియే బేకార్ హై ఏం చేయాలి ప్రభువా క్యా కరు ప్రభు ఎలా సేవ దియ కైసే సేవా కరు కానీ దేవుడే నాతో మాట్లాడాడు లేకిన్ ప్రభు హీ ముజ్సే బాతే కర్తా కలవ ద్వారా మాట్లాడాడు స్వప్న కే ద్వారా బాతే కర్తా దర్శన ద్వారా మాట్లాడాడు దర్శన కే ద్వారా బాతే కర్తా థా ఆ మెల్లని స్వరంతో మాట్లాడాడు హీ వాస్సే బాతే కర్తా బైబిల్ ఎలా చదవాలి బైబిల్ కైసే పడాలి ఎలా చేయాలి సేవా కైసే కర్తా ఏ విధంగా నడిపించాలి ఇస్తరా చలానా హై అన్ని దేవుడే నాతో మాట్లాడనిపించేవాడు సో ప్రభు హీ ముజ్సే బాతే కర్తా ఆయన సన్నిధిలో కూర్చోవాలంటే ఇస్కే సమూహ బైట్నా హై తో నాకున్న ప్రత్యక్షత బాగా ఉండే मेरे सामने प्रत्यक्षता बहुत ज्यादा होती थी बाड़े वो डांस लेसे वो मैं गीत गाता था डांस करता था नाटक आड़े नाटक करता था दिल्ली को चुना गोड़ा नेनु पोर्शन तो दुकुनी आंध्रा इले नाटक मारे दिल्ली आकर आंध्रा में मुझे नाटक करना है इसलिए मेरा पोर्शन पढ़ के गाँव जाके मैं नाटक करके आता था अलांट पिछना को ऐसा पागलपन था ये अट्टदुल कोर प्रभु ने इन सबको कैसे छोड़ू मैं ये वो अट्ला वो दुख कैसे छोड़े इन सबको अट्ला नीरो नडवाल ने कैसे मैं आपने चलू ना अर्थम कावट्ले मुझे समझ में नहीं आ रहा देवुनि सेलिब्रेट चे प्रभु के समक्ष बैठ के रोता था आंसू बहाता था ये रोज उपवास 21 दिन उपवास वारो उपवास एक हफ्ता उपवास 3 रोज उपवास 3 दिन उपवास 40 दिन उपवास 40 दिन उपवास उपवास में उपवास उपवास ही उपवास असल काकले ये मुझे भूख भी नहीं लगती अन्न दिन तक बाधा खाना खाना है तो मुझे परेशान अन्न दिन तक बाधा खाना खाने के परेशान सुरेश ब्रदर लोग वसंत गांव में उंडे बोल तब सुरेश ब्रदर वसंत गांव में रहते थे अब भाई कक्का उधर ऊपर चढ़ना था पहाड़ पर बागा आनंदिनी మంచిగా పుష్టిగా ఉండి కొండక్కలంటి చాలా బాధగా ఉండి ఆయాసం వచ్చేది खाना पेट भर के खाकर अच्छे से रहकर मैं पहाड़ पे चढ़ता था उनके घर के लिए तो मैं बहुत ही हाफने लगता था ये रोल उपवास उठे कॉन्ट्रैक्टर में हाई गा उठे 7 दिन उपवास रखता था तब उनके घर जाने के लिए पहाड़ चढ़ता था तो बहुत आराम से आनंद उठे बहुत ही आनंद लगता था वार उपवास उठा कर रहा एक हफ्ते उपवास के बाद सच में उपवास में आशीर्वाद प्रभु ने मुझे आशीष दिया वराल इच्छे वरदान दिए फलाल इच्छे फल दिए सेवा ఎలా చేయాలని सेवा कैसे करना है सिखाया निजंगा पौलुसु मोशा अंटे नाकु चाला इष्टम पौलुसु और मोशा दोनों मुझे बहुत अच्छे पौलुसु मोशा अंटे नाकु बागा इष्टम पौलुसु मोशा मुझे बहुत अच्छे लगते हैं ఎందుకంటే వాళ్ళ పరిచర్య నాకు ఇచ్చాడు దేవుడు क्योंकि ऐसी सेवा प्रभु ने मुझे दी है అందుకనే इसलिए मोशा చూడండి ప్రియరా మోషా తో దేఖియే ఎంత నమ్మకమైన వాడు ఇత్రా భరోసేవని దేవుని దగ్గరికి వెళ్లి పరమేశ్వర్ కే పాస్ గయా 40 దినాలు 40 దిన్ ఆ సత్తాన్ని తీసుకొచ్చాడు वो कानून को लेके आया सट्टा ने తీసుకొచ్చా कानून लेके आया ప్రపంచానికి ఇచ్చిన సట్టం ఈ పూరి దునియాకు కేవలం ఇజ్రాయెల్ అనుకోబాకండి సిర్ఫ్ ఇజ్రాయెలీ లోగ్ హై కర్కే మత్ సోచ్ కేవలం ఇజ్రాయెల్ అనుకోబాకండి సిర్ఫ్ ఇజ్రాయెలీ హై కర్కే మత్ సోచ్ సట్టం అనేది ఈ కానూన్ దేవుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన సట్టం ఈ పూరి దునియాకు పరమేశ్వర్ ని కానీ నిజంగా ధర్మ శాస్త్రం గనుక మనకి ఇవ్వకపోతే అదర్ వ్యవస్థ హమే దీనికి ది గయి హోతే ప్రవక్తలు ఎక్కడ ఉండేవాళ్ళు నబీలో కహాం హోతే ప్రవక్తలు ఎక్కడ ఉండేవాళ్ళు నబీలో కహాం హోతే ప్రవక్తలే గనుక లేకపోతే అదర్ నబీలో హి నహి హోతే కీర్తనకారుడు ఎక్కడ ఉండేవాడు భజనకారు కహాం హోతే ఎక్కడ కీర్తనలు రాసేవాడు కహాం భజన్ లిఖతే అసలు ఆత్మీయత అనేది ఉండేది కాదు ఆత్మీయత హోతీ హి నహి మొట్టమొదటగా सबसे पहले దేవుడు పరమేశ్వర్ ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు ఏక్ వ్యక్తి కు బులాయా ఎవరా వ్యక్తి కౌన్ హే వో అబ్రహాం 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 ఎక్కడ నుంచి వచ్చాడు అబ్రహాం కహాం సే ఆయా నోవా హోంచ్ నుంచి వచ్చాడు నూ కే వాన్ సే ఆయా నోవా ఎక్కడ నుంచి వచ్చాడు నూ కహాం సే ఆదామ అవల్ నుంచి వచ్చాడు ఆదామ వసే ఆయా కాబట్టి నిజమైన దేవుడు యెహోవా అంటే ఒక నిదర్శనం పిల్లారా ఇస్లియే సచ్చా పరమేశ్వర్ యెహోవా హి హై ఇస్కే లియే యహీ హమారే లియే సాదృశ్య హై ఎందుకని లోకాలు పుట్టక ముందు ప్రపంచాలు పుట్టక ముందు మనుషులు పుట్టక ముందు సృష్టి చేసిన దేవుడు ఆది దేవుడు యెహోవా क्योंकि दुनिया नहीं थी इसका कोई पशु नहीं थे कोई इंसान नहीं थे सृष्टि को रचने वाला आदि में परमेश्वर ही यहोवा ही था ఇంత జనసంఖ్య ఈ లోపు ఇండియాలో ఉందంటే ఇప్పుడు ఆదాము సంతానమే ये पूरी संख्या जन जाति की जो है ये सब आदम की संतान అందరూ పాపులే लेकिन सब पापी ही हैं అందరూ పాపులే सब पापी ధర్మ శాస్త్రం ఈ రోజు చెప్తుంది आज व्यवस्था बताती है నిజంగా సీనాయి కొండ మీద మోషే గనుక ధర్మ శాస్త్రం తీసుకురాకపోతే तो సీనాయి పర్వత से మూసా వ్యవస్థకు నహీ లేకి ఆతా ఈ రోజు పాపం అంటే ఏం తెలుసేది కాదు మనకు आज के दिन में पता ही नहीं चलता पाप మనుషులు ఇష్టపడిగా తిరిగేవాడు ఇన్సాన్ అప్పుడు మన్మర్జీ సే ఘుమ్తే నిజంగా ధర్మశాస్త్రం వచ్చి సట్టం వచ్చినాకే మనుషులు ఈ రకంగా ఇష్టపడి తిరుగుతున్నారంటే హమే వ్యవస్థ ది గయి హమే కానూన్ దియా గయా హై తబ్ భీ ఇన్సాన్ అప్నే మన్మర్జీ సే ఇస్ తరహ అసలు సట్టమే లేకపోతే అగర్ కానూన్ హీ నహీ హోతా లేకిన్ ఆ సట్టం ఎక్కడ ఉందో తెలుసా ఓ కానూన్ కహాన్ సే ఆయా మోషా తీసుకొచ్చాడు మోషా హీ లేకే ఎలా తీసుకొచ్చాడు కైసే లేకే ఆయా ఎలా తీసుకొచ్చాడు ఇస్ తరహ లేకే ఆయా బాగా కడుపునిండా తిని పేట్ భర్ కే హాయిగా సుఖంగా నిద్రపోయి అచ్చే సే సోకర్ అట్లా తీసుకొరాలి కైసే నహీ లేకే ఆయా ఇది ఎక్కిపోడి కొండ
वो पहाड़ चढ़ के गया, चढ़ के गया, पहाड़ ऐसी साधारण पहाड़ नहीं है, वो सीधा होते हैं बिल्कुल, जारी पोता वो फिसलता रहता है चढ़ते समय, गड्डे मन क्योंकि पहाड़ के ऊपर घास उगती है, गड्डे मन घास उगती है, वो पहाड़ चढ़ के गया, बहुत ही मुश्किल, उसके बाद 45 दिन असलो नीलू दाक 40 दिन पानी भी नहीं पिया, पहाड़ पे पानी कहाँ मिलेगा, परमेश्वर के साथ परमेश्वर के साथ ही लगा रहा, वाक्य माने नीर दागे, वचन का पानी उसने पिया, वाक्य माने रोटी तिन्नाडु, वचन की रोटी उसने खाई, देवुनि सम्मुखंलो उन्नाडु, प्रभु के सम्मुख था वो, सत्ता ने तीसुकोच्चाडु, कानून को लेके आया, 20वा अध्याय నుంచి 20 अध्याय से 23 वरकु चदवंडि, 23 तक आप पढ़ लीजिए, आ सत्ता मनकु अर्थम अवुतुंदि, वो कानून हमें समझ में आएगा, मनकु अर्थम अवुतुंदि, कानून समझ में आएगा, काबट्टि इसलिए 24वा अध्यायमु 24वा अध्याय వచనంలో వచనం చూస్తే, వచనం మీ దేఖే, మోషే కొండ ఎక్కి వెళ్ళిపోయి 40 దినాలు అక్కడ ఉండి ఆ చట్టాన్ని మనకు అందించాడు. మోసా పర్వత పై చడికి గ్యా 40 దినో రాత్ వహాన్ రేకర్ హమారే లియే కానూన్ లేకే ఆయా. ఇది ధర్మశాస్త్రం. వహీ వ్యవస్థ హై. ఇది ధర్మశాస్త్రం. వో వ్యవస్థ హై. ఆ తర్వాత ఉస్కే బాద్ 31వ అధ్యాయము నిర్గమన 31వ అధ్యాయము 31వ చూడండి 31వ తీయండి. 18వ వచనం 18వ వచనం 31:18 31:18 మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. జబ్ పరమేశ్వర్ మోసా సే సీనాయి పర్వత పర్ ఐసి బాతే కర్ చుకా తబ్ ఉస్నే ఉస్కో అప్నీ ఉంగలీ సే లిఖి హుయి సాక్షి దేనే వాలి పత్థర్ కి దోనో తక్తియాన్ ది. స్వయముగా దేవుడిచ్చిన దేవుడి స్వహస్తాలతో రాసినటువంటి ఆజ్ఞలు ప్రియులారి. ఖుద్ అప్నే హాతో సే పరమేశ్వర్ నే ఆజ్ఞలు ఇచ్చేది. అది కొండ మీద దేవుడు ఇచ్చాడు. ఓ పరమేశ్వర్ ని పహాడ్ పర్ దియే. దేవుడి దగ్గరే మోషా కాసుకుని కూర్చున్నాడు. పరమేశ్వర్ కే పాస్ మోసా ఐసే హి ఇంతజార్ కర్తా రహా. కాసుకుని కూర్చున్నాడు. ఇంతజార్ కర్తా రహా. ఈ రోజు ప్రియులారా. ఆజ్ కే దిన్ ప్రియో. దేవుని సన్నిధిలో. పరమేశ్వర్ కే సమ్ము. కూర్చోవాలి. బైట్నా హై. కాసుకుని కూర్చోవాలి. ఇంతజార్ కర్కే బైట్నా హై. అందుకే అంటాను. ఇస్లే మే కేతాం. లైవ్ లో వచ్చి కెమెరా ముందు కూర్చోండి అంటాను. లైవ్ మే ఆకర్ కెమెరా కే సామ్నే బైట్. ఇల్లలో తిరుగుతా తిరుగుతా వాక్యం వినబాక. ఘరో మే ఘూమ్తే ఘూమ్తే వచన మత్ సునియే. కొడుకుని వాక్యం వినబాక. సోకర్ వచన మత్ సునియే. ఏమర్పాటుగా కూర్చొని వాక్యం. లాపర్వాహీ సే బైట్ కర్ వచన మత్ సునియే. తింటూ తింటూ వాక్యం వినబాక. ఖాతే ఖాతే వచన మత్ సునియే. అట్లా చేయబాకండి. ఐసే మత్ కీజియే. ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. లాపర్వాహీసే నహీ రహనా చాహియే. నిర్లక్ష్యంగా ఉండకూడదు. లాపర్వాహీసే నహీ రహనా చాహియే. నిర్లక్ష్యం ఉంటేనే పాపం. లాపర్వాహీసే రహనా పాపం. అందుకని లైవ్ లో కుటుంబ సమేతంగా పరివార సమేత కెమెరా ముందు అచ్చేసే కెమెరా కి సామ్నే కూర్చొని వాక్యం ఏంటంటే అచ్చేసే బైట్ కర్ వచన సునియే. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. పరమేశ్వర్ హమే దేఖతా హై. తెలుసా దేవుడు పరలోకములో పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. పరమేశ్వర స్వర్గ మే పవిత్ర ఘర్ మే హై. ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తున్నాడు. పృథ్వీ పర్ రహనే వాలే ఇన్సానో కో పరఖతా రహతా హై. ఆయన చూస్తూ ఉంటాడు. ఉస్కి ఆంఖే దేఖ్తీ రహతీ హై. మన కదలికలన్నీ కనిపెడుతూ ఉంటాడు. హమారీ హర్ హర్కత్ కో జాంచ్తా రహతా హై. దేవుడు చూడదు అనుకోబాకండి. ఆప్ యే మత్ సోచే పరమేశ్వర్ నహీ దేఖతా. భక్తిహీనులు అనుకుంటారంట. భక్తిహీన్ లోగ్ సోచే ఆయన నన్ను చూడటం లేదు. వో ముజే నహీ దేఖ్ రహా. ఆయన నన్ను కనిపెట్టటం లేదు. ఉస్ పర్ నజర్ నహీ రఖ్ రహా అనుకుంటారంట. ఐసే సోచ్తే హై. కానీ వాక్యం చెలవిస్తుంది. లేకిన్ వచన్ కే ఆయన కొనకడు నిద్రించడు. వో నా సోతా హై. ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరు మౌనంగా ఉన్నారు? ఎవరు ఎలా చేస్తున్నారు? ఎవరు మరి నిర్లక్ష్యంగా ఉన్నారు? ప్రియుడు ఆయన పరిశుద్ధుడు. అక్కడ రాస్తా ఉంటాడు. జాగ్రత్త గమనించండి. అక్కడ రాస్తా ఉంటాడు. అక్కడ 2 పుస్తకాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 20లో రాసింది మాట. 2 పుస్తకాలు ఉన్నాయి. జీవ గ్రంథము మరణ గ్రంథము. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళ పేర్లు మరణ గ్రంథంలో రాస్తా ఉంటాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఎవరైతే భయభక్తులతో ఉంటారో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామే జ్ఞానానికి మూలమని సామెత గ్రంథంలో రాసింది. పిల్లారా సొలొమోను రాస్తాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు మనం అంటర్ కా డర్ రఖనా హి హమారే లియే బహుత్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ధన యొక్క ఘనతకు మూలం అంటర్ కా డర్ రఖేంగే తో హమే ధన సంపత్తి మిలేగి. ప్రియులారా అందుకే చెప్తాను నేను మరీ మరీ లైవ్ లోకి వచ్చి కూర్చోండమ్మా. ఎట్లన్నా ఏ విధంగానన్నా ఆడియో కాల్ తోనే వచ్చి కూర్చోండి. ఆడియో లేకర్ భీ బైట్ జావ్. ఆడియో కాల్ తోనే వచ్చి కూర్చోండి. ఆడియో కాల్ లేకర్ భీ బైట్ జావ్. ఫోన్ చేయండి. హమే ఫోన్ కీజియే. ఫోన్ ద్వారా ఏనండి. ఫోన్ కే ద్వారా సోచే. సిస్టర్ ఆంధ్ర నుంచి మరి ఫోన్ చేసి సిస్టర్ మా పాస్టర్ గారండి నేను ఫోన్ లో వాక్యం ఉంటాను మీకు ఫోన్ చేస్తానండి. తో ఆంధ్ర సే ఎక్ సిస్టర్ నే బ్రదర్ మే ఆప్కో ఫోన్ కరుంగి ఆర్ ఫోన్ మే సే మే వచన్ సునుంగి. సలోమన్ బ్రదర్ ఆల్తో మాట్లాడాడు. సులేమన్ బ్రదర్ నే ఉన్సే బాతే కీ.
ब्रदर చెప్పారు నాకు జరు సిస్టర్ వాచన్ ఆశగా ఉంది బ్రదర్ సిస్టర్ వాచన్ సునే కి ఆశ ఉంది సిస్టర్ దగ్గర హ్యాండ్ రైడ్ ఫోన్ లేదు లేకిన్ కి పాస్ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ చూడ అమ్మ ఆశ ఉంది దేఖి ఉన్కి ఆశ ముందు లైవ్ లో ఉంది ప్రేమ అబి ఫోన్ లో లైవ్ మే హే వో వాక్యం ఉంటుంది వచన సున్ రే కొంతమంది సాకులు ఎదుగుతూ ఉంటారు కొంచెం బహానట్ ఉంటారు సాకులు ఎదుగుతూ ఉంటారు బహానట్ ఏ సాకు వచ్చే వాక్యం వినకుండా ఉందామా కొంచెం సా బహానా మిలే వచన నహీ అది మన దేవుడు చెప్తాం ఆర్ వో హమ్ పరమేశ్వర్ కో బతా దీని వల్లని కానీ బైబిల్ లో రాసింది దేవుడు సాకులు ఎనడో పరమేశ్వర బహానా నహీ ఎంతన్న టైం దిస్ వాక్యం నా కిసి నా కిసి తరహ సమయ నికాల్ కర్ వచన వాక్యం ఆహారం తిరుగుతన ఖానా ఖావ్ యా నా స్నానం చెయ్యి చెయ్యి నావ్ యా నానా ఏదన్న పని వచన కుచ్ బి కామ నీంటి గెస్ట్ లు వచన ఆకే ఘర్ మే మెహమాన్ ఆ జాయ్ గెస్ట్ లు వచన వాళ్ళ కొడు కూసబెట్ ఉంకో పే బిఠావ్ కసే కూసబెట్ థోడి దేర్ బిఠావ్ యామ దేవుడు అందుక పంపించాడు యామ శాదం గెస్ట్ కో ఇసిలే పరమేశ్వర్ నే ఎందుకు పంపించాడు యామ ఇసిలే కి భేజా హోగా వాక్యం వచ్చే వాళ్ళు అబహానతో ఎప్పుడు ఎంద్రామో వాళ్ళు ఎంద్రామో అందుకని దేవుని కథలకల మనం చూడాలి ఆయన గమనించాలి గమనించాలి నేను చెప్పుకున్నాం మనం 10 అంశాలు చెప్పుకున్నాం మనలో ఉన్న ఆత్మ చేసే 10 విధులు दस कार्य ఏంటి మొట్టమొదటిది ఏంటి सबसे पहला क्या है ఆయనకి ఇష్టము उसको जो अच्छा लगता है ఆయనకి ఇష్టం ఏంటి వాక్యం అన్న అందరం అలా क्या इच्छा है वचन सब దగ్గర పంపించాడు शायद आपके पास भेजा होगा నా దగ్గర కొసం అందరం ఆదివారం వచ్చి అందరం చర్చి తీసుకెళ్ళు मेरे पास संडे को जो भी घर में मिलने आता था उन सबको मैं चर्च ले चलो चर्च में चलें వచ్చిన ఫలావలు చేసుకుందాం फिर वापस आके हम बिरयानी पुलाव बनाएंगे गुड पुलाव చేసుకుందాం एग पुलाव बनाएंगे ये पुलाव नहीं చేసుకుందాం कुछ भी पुलाव बनाएंगे पहले वाक्य में लेकिन पहले वचन सुनो वाक्य में पहले वचन सुनो निरपिंसाल सुनाना है तृप्ति तृप्त आनंद आनंद ये आनंद మనకు ఉండాలి ये आनंद हमें यार अंदर होना चाहिए ये आत्मा చేసే కార్యం ये आत्मा करता है रक्षण आनंद చెప్పుకున్నాం మనం उद्धार का आनंद सुना था हमने कल अरे आत्मा చేసే కార్యం वो आत्मा करता है కాబట్టి इसलिए ఆత్మలో మోషే 40 దినాలు ఆఖరి డప్పు లేక ఉన్నాడు बिल्कुल भूख नहीं प्यास नहीं सामान्य वाट ఉండాలంటే क्या साधारण बात है ये నాకు ఎంత ఆనందంగా ఉంది ఈ రోజు मुझे सच में बहुत आनंद लगता है నిజంగా सच में శారదా సిస్టర్ ప్రసాదం చాలా ప్రార్థన చేసేవాడిని मैं శారదా ఆంటీ ప్రసాదం కొరకే बारे में बहुत प्रार्थना करता था చాలా ప్రార్థన చేసేవాడిని बहुत प्रार्थना करता था ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు क्योंकि जब मैं हैदराबाद जाता था సిస్టర్ కలిసింది సిస్టర్ మిల్తి తి బ్రదర్ కలిసాడు బ్రదర్ ని మిల్తే వాళ్ళని ఆత్మ చూడలేకపోయి నేను కింద ఆత్మ జీవన మేనే ఒకప్పుడు ఇండియా న్యూ లైఫ్ ఫెలోషిప్ లో ఉన్న ఆశని చూడలేకపోయి ఏక సమయం జో ఇండియా న్యూ లైఫ్ ఫెలోషిప్ లో జో ఆశ తి వోనే కి దేఖ పాతా నా కళ్ళ నీళ్ళు వచ్చింది మే ఆంఖో మే ఆసు సిస్టర్ మీరు మాట్లాడుకున్నాం సిస్టర్ లో మేరే ఆపస్ మే బాత్ కి యో మనం బట ప్రయాస అర్థమైపోయి హమ్నే జో ప్రయాస్ కియా తో సబ్ వ్యర్థ్ హో గయా ఏక సమయం అయిపోయింది వ్యర్థ్ హో గయా ఏంటి ఇలా ఉన్నారు ఇ ఏసే క్యూ హో గయే తర్వాత ఉస్కే బాద్ బ్రదర్ గురించి కూడా సిస్టర్ చెప్పింది బ్రదర్ కే బారే మే సిస్టర్ నే బతాయా సిస్టర్ కూడా చెప్పింది సిస్టర్ నే సిస్టర్ కో బి బతాయా ముందు ను కరెక్ట్ ఉండాలి पहले आपको सही से रहना है मैं అనుకుంటాను సచ్ మే సోచ్ రహా హూ ఈ లాక్డౌన్ మన కోసం వచ్చింది ఈ లాక్డౌన్ హమారే లియే హీ హై ఈ కరోనా వైరస్ మనకు మేల్ చేసింది ఈ కరోనా వైరస్ నే హమారే జీవన్ మే భలాయి కీ హై థాంక్స్ చెప్పనం సబ్ కరోనా వైరస్ కో థాంక్స్ కరోనా వైరస్ థాంక్స్ అనండి కరోనా వైరస్ థాంక్స్ బోలియే థాంక్స్ అమ్మా థాంక్స్ కరోనా వైరస్ నేను థాంక్స్ చెప్తున్నాను నేను తో సచ్ మే ఉస్కో ధన్యవాద్ కేసా నిజంగా ప్రియులందరూ మళ్ళీ ఒకసారి కలిసి సచ్ మే హమారే ప్రియ లోగ్ సబ్ ఫిర్ సే మిల్ రోజ్ నేను లైవ్ లో చూస్తున్నాను రోజ్ మే ఉన్కో లైవ్ మే దేఖ్ రహా హూ ఎంత ఆనందం అంటే నిజంగా సచ్ మే కితనా ఆనంద్ హై నిజంగా మోషా కూడా మోషా భీ पैकेली आ सट्टा पड़ा उन सब के लिए पहाड़ पर चढ़कर उस कानून को लेके आने के लिए कितना आनंदित कष्ट पड़ना व्यक्ति मेहनत करके भी एक इंसान को प्रभु में कष्ट पड़ना व्यक्ति परिश्रम करके भी एक इंसान को लेके आना है प्रभु में मन हयानगर लो मन सहोदर राजेश फोन आयनगर में जो राजेश ब्रदर है उन्होंने मुझे फोन किया अंकल अंकल एक व्यक्ति वच्चाडु अंकल नारिकि एक व्यक्ति आया है मेरे पास अंकल इंट्लो प्रार्थना चेयालनि उनके घर में प्रार्थना करना है अम्मा प्रसविंचिंदंट उस उनकी पत्नी की डिलीवरी वाले एवरो नाकु तेलियदु मैं नहीं जानता वो लोग वाले एवरो नाकु तेलियदु फोन नहीं मैंने एप्पुडु चूडलेदु मैंने उन्हें नहीं देखा राजेश एप्पुडु फोन चेशाडु जब राजेश ब्रदर ने फोन किया सरे नय्या मैंने कहा ठीक है अंकल फोन इस्तुन्नानु अंकल अन्नाडु उन्होंने कहा मैं अंकल उनको फोन दे रहा हूं हां मैंने कहा दो वाले फोन चेसे उन्होंने मुझसे बातें की एल्ला नवुदा तो मैं सोच रहा था जाऊं या ना जाऊं कोरोना वायरस है पत्त वाळ्ळु वो नए लोग हैं एंटी प्रभु क्या करूं प्रभु एंटी प्रभु क्या करूं प्रभु मेरे देवुडु आत्म धीमे स्वरंतो नातो मात्लाडुतुन्नाडु क्योंकि धीमे आवाज से परमेश्वर मुझसे बात करता है कोनिसार्लु नेनु कष्ट काळंलो उन्नप्पुडु कई बार जब मैं मुश्किल समय में होता हूं आदरण देवुडे मेरी तसल्ली परमेश्वर ही है परिशुद्धात्मडे पवित्र आत्मा ही है परिवार भी नहीं स्नेहितुलु कादु मित्र भी नहीं उद्योगम कादु नौकरी भी नहीं ना सैलरी कादु मेरी तनख्वाह नहीं नाकु देवुडे आदरण परमेश्वर ही मुझे तसल्ली देता है सबंतो मात्लाडाडु ये सेवा से बातें किया यशया एम चेप्पाडु यशया ने क्या कहा नीकु तेलियनि स्थलालकु तीसुकेल्तानु मैं तुम्हें अनजाने जगहों में लेके जाऊंगा नीकु कोत्त कोत्त मनुषुलतो कलुपुतानु नन्नु चेप्पाडु नेने लोगों से मैं तुम्हें मिलूंगा वेंटने फोन चेसि चेप्पाडु तुरंत मैं फोन करके मैं वस्तुन्नानु मैं आ रहा हूं निजंगा येल्लेदु सच में
पंडित को बुलाओ कानी लेकिन ना चाचा पास्टर मेरे चाचा जी पास्टर अलांट वातावरण मैं ऐसे वातावरण में पैदा हुआ पास्टर इसलिए मुझे पास्टर ही साक्ष्य उन्होंने मुझे गवाही बताया నార్మల్ డెలివరీ అయింది నార్మల్ డెలివరీ హువా ఆ పేగంట చుట్టుకుపోయిందంట రెండు ఆ కాళ్ళకను తలకు చుట్టుకుపోయిందంట నలీ జో హే బచ్చే కే పేరో మే ఔర్ గలే మే పూరీ తరహ బంద్ గయి అమ్మ కన్నీర్ గారు సాక్షి చెప్పింది వో ఆసు బాతే వి ప్రార్థన కరాయి బతాయా ఉస్నే అమ్మ అన్నంట తబ్ ఉస్ లడ్కీ నే కహా మా చర్చి కిల్లేం కదా హమ్ ఏ చర్చ్ గయే థే ఆ ఆంటీ అంకుల్ చాలా మంచోళ్ళు వో ఆంటీ అంకుల్ బహుత్ అచ్చే హే చాలా నమ్రం కలిగిన వాళ్ళు బహుత్ నమ్ర లోగ్ హే ఆ దూతల నాకు పరిశుద్ధ ఆత్మ ఆడుతోనే మంచి తాన వేస్తున్నాను నాకు తెలిసింది షే ఇంకో దేఖనే సే లగ్తా హే పవిత్ర ఆత్మ కే సాత్ రహతా హే ఆంటీ अंकल आंटी को बुला चर्ची आड़के अड़क कल जाएंगे तो कोई ना कोई हमें मिलेगा अंकल राजेश सहोदर कल वहां जाने के बाद मुझे राजेश भाई मिले किन अड़क फोन नंबर जब मैंने नीचे पूछा तो उन्होंने मुझे फोन नंबर दिया अंकल गार उन्होंने मुझे बताया मंचद अच्छी बात पाटल पाड़ी गीत गाए प्रार्थना किया स्ने कुछ वहाँ दोस्त लोग उनके आए वाक्य मैंने उनको वचन बताया चला संतोषिंचे बहुत आनंदित हुए काबट्टी प्रियरा इसलिए प्रियो देवुन पनी प्रभु का काम ఎంత కష్టమైన कितना भी मुश्किल लगे कितना भी दुख लगे सिस्टर को चला बाद उंदी इदनाल्लो आज का सिस्टरों को भी बहुत सिस्टरों को बहुत परेशानी है కూర్చోలేదు కొనుకోలేదు డిస్క్ ప్రాబ్లం డిస్క్ మే ప్రాబ్లం హో రహీ హై బ్యాట్ నహీ పా రహీ లేట్ నహీ పా రహీ నడవలేదు చల్ నహీ పా రహీ కాళ్ళ నొప్పులు ఘుట్నే మే దర్ద్ అయినా గాని ఫిర్ భీ ఫస్ట్ అంతస్ దెక్కింది पहले मंजिल पे चढ़ के गई हैना यकीन फिर भी चढ़ी हैना कष्टम हैना मुश्किल हो इदे नी रोज ध्यान చేసు आज के दिन यही मैंने ध्यान नेन ध्यान ने परिशुद्धम చెప్పాడు मैंने ध्यान किया तो पवित्र आत्मा ने मुझे बताया एक्के अनुभव प्रिय चढ़ने का अनुभव एक्के अनुभव चढ़ने का अनुभव विने अनुभव सुनने का अनुभव पाठिंचो अनुभव पारायण करने का अनुभव एक्केडु चढ़ा मोशा एक्केडु मोशा चढ़ा आहारम లేకపోయినా भोजन नहीं है आयास ఉన్నా तकलीफ है बाधैना मुश्किल है నమ్రంగా కూర్చోని దీంతా సే బైట మౌనంగా కూర్చోని శాంత బైఠా విన్నాడు సునా వెంటమే కాదు సున్నా ని నహీ పాటించాడు పాలన భీ పాటించటమే కాదు ఇతరులకు బోధించాడు दूसरों को उसने बताया ఇది ఒక క్రైస్తవుడికి ఉన్నటువంటి అది ఒక అధికారం పిల్ల క్రిస్టియన్ కి అందర్ కా ఏక్ అధికార్ హై యే మంచి వాక్యాలు వింటున్నాం అచ్చే వచన్ సున్ రహే హై వింటున్నాం సున్ రహే హై ఎదిగే అనుభవం చెడ్డే కా అనుభవం ఎదుగుతున్నారు మీరు చెడ్ రహే హై చక్క ఎదుగుతున్నారు అచ్చే సే ఎదిగే అనుభవం ఉంది మీకు బడ్డే కా అనుభవం హై ఆప్కే పాస్ నేను అనుభవిస్తున్నా ఆ యొక్క మీలో ఉన్నటువంటి ఆ హావభావాలు చూస్తున్నాను మే ఆప్కే అందర్ కే హావభావం కో దేఖ్ రహా హూ ప్రియులారా ప్రియో కాబట్టి ఇస్లియే మోషే మనకి ఈ ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చారు పిల్ల మూసా నహీ యా ఆత్మిక్ కానూన్ హమే దియా హై చూడండి దేఖియే తర్వాత ఉస్కే బాద్ 32 32వ అధ్యాయం 32:15 లో 32:15 మోషే శాసనముల గల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను మోషే ముడుకర్ సాక్షి కే దోనో తక్తియో కో హాత్ మే లియే హువే పహాడ్ సే ఉతర్ గయా ఆ పలకలు ఇరు పక్కల రాయబడి ఉన్నవి ఉన్ తక్తియో కే ఇధర్ ఉధర్ దోనో ఓర్ లిఖా హువా హై చూసారా దేఖా ఆ పలకలు దేవుడు చేసినవి ఓ తక్తియా పరమేశ్వర్ నే బనాయింది ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేయి వ్రాత ఉన్ పర్ జో ఖోద్ కా లిఖా హువా తా పరమేశ్వర్ కా లిఖా హువా తా అర్థమైందా పిల్లరా సమజ్ మే ఆ రహా ఈ నాడు చట్టం ఉన్ చూసారా ఆజ్ కల్ జో కానూన్ హై అందుకే పౌలు గారు అంటాడు ఇస్లే పౌలుస్ కేతా హై ప్రభుత్వాలు ఆయిని ये सारे सरकार उसी की है प्रभुत्वाल आई नहीं ये सरकार उसकी है धर्मशास्त्र लेंदे बिना व्यवस्था असल में वरण लो ये मिले शून्य दुनिया में कुछ भी नहीं है सब कुछ शून्य है मोशे प्रभु प्रारंभ उसका शुरुआत करने वाला मूसा ही है मोशे मन मरो इसलिए मूसा को कभी भूलना नहीं इंडिया वालों मरो कोड़ भारत वालों को नहीं भूलना ये 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 कंट्री वालों मरो कोड़ कोई भी कंट्री वाले उसे नहीं भूलना अंदर के आदर्श पुरुष मोशे सबका आदर्श पुरुष मूसा ही है पाप चल बिड़ेगा जरी कोई नहीं तो पाप खुलम खुला होता चल बिड़ेगा जरी कोई खुलम खुला होता నిజంగా ఇజ్రాయేలుని ఎన్నుకొని దేవుడు సచ్ మే ఇజ్రాయేలుకు పరమేశ్వర్ నిచ్చునా వర్దర్ ధర్మశాస్త్రం మనకి ఇచ్చు ఇంకే ద్వారా వ్యవస్థ అనేది ఒక అనుభవం ప్రియ ఏక అనుభవం ఏది మోషాలో ఉన్న అనుభవం ఏ మోసాకి అంత అనుభవం మనకు కూడా ఉండాలి ఈ అనుభవం మారే అందరికి మనకు కూడా ఉండాలి మారే అందరికి ఉండాలి మనకు కూడా ఉండాలి తర్వాత రెండో అనుభవం ఉస్కే బాద్ దూసరా అనుభవం రెండో అనుభవము దూసరా అనుభవం మత్తయి సువార్త మత్తయి సువార్త చూడండి రెండో అనుభవము దేఖియే మత్తయి సువార్త మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ అధ్యాయం తీయండి 17వ అధ్యాయం నికాలియే రెండో అనుభవం దూసరా అనుభవం 17వ అధ్యాయములో 17వ అధ్యాయమే ఒకటో వచనం చదుదాం పహలా వచనం పడింది ఆరు దినములైన తర్వాత యేసు పేత్రును యాకోబుని అతని సహోదరుని యోహానుని వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి ప్రియ చెలే ముగ్గురు టీం ఎందుకని క్యూ మాట వింటారు वो बातें सुनने वाले हैं उसकी बड़ मार चिंता वो बात सुनने वाले हैं देवर किस्त में परमेश्वर के बहुत इच्छुक हैं इज़राइल ने अंतो मंदु मारो इज़राइल में बहुत सारे लोग हैं मोशे ने पिल्स लेकिन मूसा को ही परमेश्वर ने चुना क्यों
బైబిల్ రాశాడు ఆయన అస్త్ర శస్త్రాలు తెలిసిన వాడు అందుకే పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు భయపడు సాగిపోవటం మన దేవుడు నేర్పాడు బడ్నా హీ ప్రభు నే హమే సిఖాయా హై పిరికి వాడు కాదు మోషే మూసా డర్పోక్ నహీ థా మోషే పిరికి వాడు కాదు డర్పోక్ నహీ థా ప్రియారా ప్రియం दर्शन पीलचन अभिषेक अभिषेक रा ప్రేమ పాటిస్తే धन जितना मुझे चाहिए उससे ज्यादा धन दे दो ఎందుకని తెలుసా क्यों ఇప్పుడు ఎట్లా ఉన్నా అప్పుడు అట్లనే ఉంటా అభి జసము తబ్బి ఎసే రంగా నువ్వు లక్షలు కరోడు కోట్లు కోట్లు రూపాయలు ఇచ్చినా मुझे लाखों लाखों करोड़ करोड़ भी दो నీ సేవ బాగా అభివృద్ధి అవుతుంది आपकी सेवा बहुत बढ़ती जाएगी ఎట్లనే ఉంటాను నేను ఎసే హి రహంగా ఎట్లనే ఉంటా ఎసే హి రహంగా డబ్బు పెరిగినని గర్వం పెరగదు నాయన पैसा बढ़ गया करके घमंड नहीं बढ़ेगा मैं ऐसा नहीं करूंगा चेन नहीं ऐसा नहीं करूंगा सुवार्त इतना डिग्री पंचाल आपका वचन पूरी तरह खुला सुनाना है कोने कोने के लिए ये सच्चाई कोने कोने में जाना द्वीपाल के लिए द्वीपों में जाना है घमंड चाल करना पूरी दुनिया में जाना सत्य सच्चाई सत्य प्रभु सच्चाई सत्यानिक स्तंभ अने वाक्य सच्चाई का खंभ मन अंदर भागीदार प्रति पैसा सुवार्त प्रति पैसा सुवार्त सुचार इपड़ा बाबा गार फोन इनके चाचा ने आज फोन किया मा बेटी रिटायरमेंट अवक मुंदु मीकु सैलरी वच्चेदी रिटायरमेंट से पहले आपको तनखा मिलती थी मरी चाला बागा मीरु सेवा चेसे वाळ्ळु बहुत अच्छे से आप सेवा करते थे मरी पेंशन चाला तक्कुव वस्तुंदि भास्कर के भास्कर को तो बहुत पेंशन कम मिल रहा है मरी निजंगा पेंशन मीके सरिपोदु मरी सेवा इदम्मा एट्लम्मा अनि अडिगा उन्होंने पूछा है पेंशन तो आपके लिए ही काफी नहीं होगा तो ये सेवा कैसे कर रहे हो सिस्टर गारु अन्नारु सिस्टर ने कहा बाबाई चाचा मा मा यक्क संगस्तुलु चाला अंदर दशमांश इस्तारु मेरे कलीसिया के सब लोग दशमांश देते हैं और इतने वाक्य मिंटर जो भी वचन सुनते हैं ट्रांसफर ये लोग भी मक्का पिस्ता ट्रांसफर गए भी लोग भी हमें भेजते हैं दशमांश वाक्य विनय को लेवर लोग मक्का पिस्ता जो भी वचन हमारा सुनता है वो भेजता है अंतर सेवा पड़ता है सब सेवा में इस्तेमाल हो रहा है एकलम इल्ल एकलम तो घर कैसे चल रहा है देवड़े चूसको प्रभु ही देखेगा देवड़े चूसको प्रभु ही देखेगा प्रियारा प्रार्थना చేస్తున్నాం प्रार्थना कर रहे हैं एकला प्रभु कैसे प्रभु सेवा చేయాలి सेवा करना ही किन्ना दिन ना का पद्धति ఏంటంటే मेरा आदत है किन्ना दिन को सेवा खाई आना खाई सेवा करना सेवा कुंट पड़कूद सेवा रुकनी नहीं चाहिए ఎందుకంటే బయటికి వెళ్తే क्योंकि बाहर जाएंगे पेट्रोल ఖర్చులని पेट्रोल का खर्च మరి ఎంతో ఖర్చులు ఉంటాయి బహుత్ ఖర్చ్ హోతా హై కానీ సేవా కొరకు సేవా నిమిత్తం దేవుడు అనుకోకుండా సచ్ మే పరమేశ్వర్ ने సమజాకు జాబ్ ఇచ్చాడు సమజాకు జాబ్ దియా సమజాకు జాబ్ ఇచ్చాడు సమజాకు జాబ్ దియా ఈ రోజే అమ్మాయి ఆజ్ హి మార్షల్ గా ఆ బండి డిటిసి ఎక్కింది మార్షల్ కే రూపే డిటిసి మే కల్ సే జాయిన్ హుయి హై నిన్న నిన్న కల్ సే నానా సాక్షిని చెప్పమని ఫోన్ చేస్తున్నాడు పాపా గవాయి బతానా కర్కే ఫోన్ కియా నువే చెప్తే బాగుండు అనుకున్నాం హమ్నే సోచా కి వోహి గవాయి బతాయేగి తో అచ్చా హోగా కొంచెం ముందుకు వెళ్తే ఆజ్ వరకు సెలవు తీసుకుంటది ఆ థోడే థోడే ఆనే వాలే దినో మే వో సండే కో భీ ఛుట్టీ లే డబ్బులు కట్ అయినా పర్వాలేదు పైసే కట్ హో జాయ్ కోయి ఫర్క్ నహీ కట్ అయినా పర్వాలేదు కట్ హో జాయ్ కోయి ఫర్క్ నహీ చిన్నప్పుడు స్కూల్ నలా అనిపించేది బచ్పన్ సే హమ్నే బచ్చో కేసి పా హోస్టల్ కూడా మానిపించాం ఆజ్ వరకు సండే కో ట్యూషన్ భీ హమ్నే బంద్ కర్వా దియా బంద్ బంద్ కర్వా దియా దేవుని వాక్యం ప్రభు కా వచన దేవుని వాక్యం ప్రభు కా వచన కాబట్టి ఈ రోజు పిల్లలు నాకు కలుపు మరి సేవల పనికి వచ్చారు ఇస్లే హి బచ్చే ఆజ్ కే దిన్ సేవా మే హమారే ఇస్తమాల్ మే ఆతే హై కాబట్టి ప్రియారా ఇస్లే ప్రియం చూడండి ముగ్గురు వ్యక్తులు తీన్ వ్యక్తి ముగ్గురు వ్యక్తులు ఆయనకి ఎంతో దగ్గరగా ఉన్నవారు
जो उसके नजदीक रहते हैं इंडियन जिस तरह आप आज के दिन इंडियन रिले फेलोशिप के नजदीक आशीर्वाद आप आशीर्वाद पाएंगे आशीर्वाद सेवा में रहेंगे तो आशीर्वाद आशीर्वाद सेवा में भागीदार रहेंगे तो आयन दगर कन्नीर दाची प्रार्थना चाहता है क्योंकि उनके नजदीक रह के आंसू भाग के मैं प्रार्थना करता हूं सेवा मुंदु केला प्रभु सेवा आगे जाने मुंदु केला ధర్మశాస్త్ర సట్టం ఇచ్చినట్టు మోస ఇక్కడ కనపడతాడు వ్యవస్థా దియా గయా వో మూసా యహాన్ పే దిఖాయి దేతా హై యెజెబెల్ లాంటి వాళ్ళని అక్కడ అనుభవం పొందుకున్నాడు గద్దించాడు ఎంత మందిని 800 మందిని ఓస్పోర్ట్ చేసి 800 లోకం కు పూరి తర ఉస్నే మార్ డాలా దేవి దేవతలని వాళ్ళు లేరు దేవి దేవత నహీ హై ఒట్టి వారం తెలిసేసి నిర్గమ గురించి మాట్లాడుతున్న లోకాలు రాసిన మాట నిర్గమాన్ని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ జరిగిన అనుభవం తెలుసా అక్కడ ఏం జరిగిందంటే వెంటనే ఈ పేతురు చూశాడు तुरंत पत्रस ने देखा ये मोशे एलिया वच्चे मूसा और एलिया आ गए हैं येसु प्रभु तुरंत यीशु मसीह को मारी पोयाडु देखा कि वो बदल गया रासेडु वहां लिखा है ये चाकली कोड़ा अट्ला बट्ल तोलेंट कोई भी धोबी ऐसे वस्त्र नहीं धोता होगा तल्लगा बिल्कुल सफेद अंत तेलुपोई पोयाडु इतना सफेद हो गया था अंत तेलुपोई पोयाडु इतना सफेद हो गया था रिलारा प्रियो आ मेघम कम्मिंदंट बादल ने से छा लिया अपने पेत्र अंटाडु तब पत्रस कहता है अय्या ఈనాడు చూడండి ఆజకల్ దేవుడు ఎలిసాడు పరమేశ్వర్ యహాన్ పే ఆయా హై అవతార్ పరమేశ్వర్ నే అవతార్ లియా హై దేవుడు ఎలిసాడు పరమేశ్వర్ నే అవతార్ లియా హై కొండ మీద ఎలిసాడు పహాడ్ పర్ అవతార్ లియా హై పార్కుల్లో ఎలిసాడు పార్క్ మే అవతార్ లియా హై అని ఏం చేస్తారు అక్కడ వెంటనే పూలు అమ్ముకోవటము పళ్ళు అమ్ముకోవటము అగరబత్తులు అమ్ముకోవటము కొబ్బరికాయలు అమ్ముకోవటము అక్కడ ఒక లైన్ ఏర్పడుతుంది ఒకప్పుడు అక్కడ నిర్జల ప్రదేశం అక్కడ ఏమీ లేదు ఇప్పుడు పెద్ద భీడు ఎందుకని దేవుడు వెలిసాడు దేవుడు వెలిసాడు చక్కగా అమ్ముకోవచ్చు పేరు అనుకుంటాడు అబ్బాయి తిరిగి 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 ఏసైతో కాలు పోయే కంటే కాలు పోయే కంటే ఒకసారి చూసుంటే మంచిదిగా యాకోబు నువ్వేమో కొబ్బరికాయలు అమ్ము నేనేమో సామాన్య కడ్డీలు అమ్ముతా తర్వాత యోహన్నా నువ్వేమో క్యాండిల్ అమ్ము పూలమాలమ్ము అక్కడ యేసు ప్రభువు నేమో ఒక శిలా విగ్రహంగా పెడదాం ఒక శిలా విగ్రహంగా పెడదాం చక్కగా కర్రల బరలతో పెండాలు కడదాం జనాలందరూ లైన్ లో వస్తా ఉంటారు మన పూలమాల కొంటారు మన కొబ్బరికాయలు కొంటారు మన క్యాండిల్ కొంటారు మన అగరబత్తులు కొంటారు ఓ వ్యాపారం అనుకుంటాడు జరిగింది తెలుసా అన్యుల ఆచారాన్ని ఏ శ్రామల పొంది అన్య జాతీయ పరంపరకు యేసు మసీహ్ కే నామ్ సే బంధ కర్ లియా తెలుసా తురంత్ క్యా కహా ఇదిగో ఐదో వచనం అంటాడు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించున్నాను ఈయన మాట ఈయుడని ఒక శబ్దం ఆ మేఘం నుండి పుట్టెను ఉస్ బాదల్ మే సే యే శబ్ద్ నిక్లా యే మేరా ప్రియ పుత్ర హై జిస్సే మే ప్రసన్న హూ ఇస్కి సునో పేత్రు పత్రస్ యాకోబు యాకోబు యోహాను వీరను కోటం కాదు ఆప్ యే మత్ సోచో నా ప్రియ కుమారుడు యే మేరా ప్రియ పుత్ర నేను అనుకున్నాను నేను చూడా హై ఈయన మాటనండి ఇస్కి హి బాత్ ఈయన మాటనండి ఇస్కి హి బాత్ సునో అప్పుడు యేసయ్య మాటినంట అందరూ మోహాలు తగ్గట్టు పడతా ఉంటారు సభ ఆకి ఆకి గుట్టు
మూడవ అధ్యాయము తీసరా అధ్యాయం 13వ వచనం ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారి పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి వారు తనతో కూడా ఉండినట్లు దయ్యములను వెళ్ళగొట్టునట్లు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మంది నియమించెను చూడండి ప్రియరా దేఖే ప్రియో ఒకటే అంటున్నాడు ఏ క్యా కేతా హే ఆయనతో ఉండాలంట ఉస్కే సాత్ రహనా హే రెండోది ఏంటి దూసరా క్యా హే దయ్యాలను నలగొట్టాలంట దుష్టాత్మా కు భగానా హే మూడోది ఏంటి తీసరా క్యా హే ప్రకటించాలి ప్రచార్ కర్నా చూసారా దేఖా ఏ చేసాడైనా క్యా కియా ఉస్నే కొండెక్కి పహాడ్ పర్ చడా యేసు ప్రభు కొండెక్కి యేసు మసి పహాడ్ పర్ చడా ఎందుకని కొండెక్కిడు కొండకి ఎక్కినప్పుడు అందరూ కనపడతారు పహాడ్ పర్ చడనేకి బాద్ సబ్ లోగ్ ఉసే దిఖాయి దేతే అందరూ ఇస్లియే సమూహాల సమూహాల మేసే సే ఝుండ్ సే ఝుండ్ ఉస్కే సాత్ రహతే సమూహాల సమూహాల ఝుండ్ ఝుండ్ రహతీ థీ ఇష్టమైన వాళ్ళు అపనే ఇచ్చుక్ లోగం కో స్నేహితులు నాకు ఇష్టమైన వాళ్ళు ఇచ్చుక్ లోగ్ చూడండి దేఖియే వెంటనే ఆ ఆ 12 మంది పిలిచారు తురంతున్ 12 లోగం కో బులాయే ఒక్కొక్క పేరు ఏకేక్ నామ్ ఒక్కొక్క పేరు ఏకేక్ నామ్ మన పిల్లల పేరు హమారే బచ్చోం కే నామ్ మనం ఇది నీట్ అని రాస్తున్నాం ఈ మధ్యన నీట్ కర్కే హమ్ లిఖతే హై ఎంబీబీఎస్ కో రాస్తున్నాం एमबीबीएस के लिए लिखते हैं इंजीनियरिंग कोर्स रास्ते इंजीनियर कोर्स के लिए लिखते हैं मन पिल्लल पेर वस्ते अगर हमारे बच्चों का नाम उसमें आ गया लिस्ट तो कितना आनंद में आ जाते कितना आनंद हो जाता आनंद मन कितना आनंद అట్లా నిలే అంత ఆనంద పడిపోయారు इसलिए कितने आनंदित हुए కొండ మీద ఎక్కే సై పిలుస్తున్నాడు పహాడ్ పర్ చడ్ కే యేషు మసీహ 12 మంది పిలిచాడు 12 లోగో తన ఇష్టమైన వారు ఎప్పుడు అంతనే ఉండాలంట హమేషా ఉనికి సాత్ ఎప్పుడు అంతనే ఉండాలంట దయ్యాలను అలగొట్టాలి దుష్టాత్మకు భగానా హే మొట్టమొదటి దయ్యాలను అలగొట్టాలి सबसे पहले दुष्ट आत्मा को भगाना दैयाले मनल मोसम जा ये दुष्ट आत्मा ही हमें धोखा देती है दैयाले मनुष्यले मनल मोसम ये दुष्ट आत्मा के लोग ही हमें धोखा देते हैं इसलिए प्रिय आप परिचय इच्छे वो सेवा दिया प्रकटించుట प्रचार करने का प्रकटించుట प्रचार करना प्रपंचाल बंपिचुट अपोस्तलुलु 12 छेलों को पूरी दुनिया में भेज दिया नाड सुवार्त मनक अंदिंदंटे मोसतत्व पहली शताब्दी में सुसमाचार के लिए भेजा मोदटि शताब्दी 52వ సంవత్సరం అందింది మనకి पहली शताब्दी में 52 साल में ही हमें सुसमाचार पहुंचा धन्यलो मनम कितने धन्य हैं हम कोमा गारु మనకి అందించారు कोमा ने पहुंचाया इतना प्रपंचाल के लिए इस तरह पूरी दुनिया में चले गए ఇప్పుడు ఆయన తో ఉన్నారు वो अभी उसके साथ हैं మనము हम ఇప్పుడు భూమి మీద ఉన్నా पृथ्वी पे हैं ఆత్మీయంగా సంఘంగా మనం ఆయన తో ఉన్నాం आत्मिक रूप से कलिसिया के द्वारा उसके साथ संघम गायन तो कलिसिया के अजय किस्तम प्रिला वही उसको पसंद है दिया नलक होता है दुष्ट आत्मा को भगाना है दिया नलक होता है भगाना है ये मनुष्य मन गमन चल दुष्ट आत्मा के लोगों को पहचानना है अंधे यीशु प्रभु अन्नाडु इसलिए यीशु मसीह ने कहा अपुर दाका पेत्र मंच मंच माटले माटाडाडु तब तक पत्रस ने अच्छी अच्छी बातें करी मंच मंच माटले माटा अच्छी अच्छी बातें करी कुछ निमिषालु थोड़ी देर में पेत्र देव వచ్చేసి पत्रस के अंदर दुष्ट आत्मा आ गई देव వచ్చేసి दुष्ट आत्मा आ गई प्रेम अनुसार सर तब क्या कहा అతనా ఏ శైతాన్ జావ్ అంటే పేతులోకి సాతాన్ వచ్చేసి మొత్తం పత్రస్ కి అందర్ శైతాన్ ఆ గయా ఇలా జాతి గమనించండి ప్రియ ధ్యాన్ దీజియే సాతాన్ కార్యాలను గమనించాలి శైతాన్ కి కార్యం కో పహచాన్నా హే గమనించాలి పహచాన్నా హే కాబట్టి ఇస్లియే ఈ రోజు ఆజ్ కే దిన్ జాగృత గమనించండి ధ్యాన్ దీజియే జాగృత గమనించండి ధ్యాన్ దీజియే యేసు ప్రభు మనం యేసు మసీహ కో నమ్ముకుందాం मोशे अभिवृद्धि पचन में తండ్రి ఉన్నతమైన స్థలాలకు ఎక్కాను వచనమే ఉంచే స్థానానికి